సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్, మనం నిన్న స్మాల్ క్వశ్చన్స్ ఇచ్చాను, రాసి ఉంటారు. మరి ఇప్పుడు బిగ్ క్వశ్చన్, కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానం రాయండి అనే దాంట్లో సీను గురించి రాయండి అనేటువంటి ప్రశ్న చూడండి. సీను రచయిత మిత్రుడైన రంగయ్య కొడుకు, టీవీగా ఉంటాడు, చూస్తే ముద్దొస్తుంది. రంగయ్య వాళ్ళది పల్లెటూరు అవ్వటం వలన పిల్లవాడిని రచయితకు అప్పగించాడు. దాని వలన వాడికి మంచి చదువు ప్రవర్తన వస్తుందని ఆశ. సీను మధ్య మధ్య కుర్రతనపు చేష్టలు మినహా స్వతహాగా బుద్ధిమంతుడు. ఏదైనా తెలియక తప్పు చేయటం, అబద్ధాలు ఆడటం చేసినా పశ్చాత్తాపంతో ఏడుస్తాడు. ఆ తప్పును ఎప్పుడూ చేయకూడదని అనుకుంటాడు. మళ్ళీ ఒక్కసారి ఆ పేర చూడండి. సీను రచయిత మిత్రుడు అనే రంగయ్య కొడుకు టీవీగా ఉంటాడు, చూస్తే ముద్దొస్తుంది. రంగయ్య వాళ్ళది పల్లెటూరు అవటం వలన పిల్లవాడిని రచయితకు అప్పగించాడు. దాని వలన వాడికి మంచి చదువు ప్రవర్తన వస్తుందని ఆశ. సీను మధ్య మధ్య కుర్రతంప చేష్టల మినహా స్వతహాగా బుద్ధిమంతుడు. ఏదైనా తెలియక తప్పు చేయటం, అబద్ధాలు ఆడటం చేసిన పశ్చాత్తాపంతో ఏడుస్తాడు. ఆ తప్పును ఎప్పుడు చేయకూడదని అనుకుంటాడు. పెద్దలంటే భయం భక్తి గలవాడు, అందుకే మామయ్యను చూస్తే భయపడతాడు. వాళ్ళ అమ్మ అంటే వల్లమాలి నా ప్రేమ. అమ్మ పెట్టే గోరు ముద్దల కోసం అబద్ధం ఏదైనా ఊరు అబద్ధం ఆడైనా ఊరు వెళ్ళటానికి సిద్ధపడతాడు. అబద్ధం ఆడైనా ఊరు వెళ్ళటానికి సిద్ధపడతాడు. జున్ను అంటే మహా ఇష్టం. ఆవు ఈనిన 10 రోజుల తరువాత జున్ను అవదనే విషయం మరచిన అమాయకుడు. మళ్ళీ ఒకసారి చూడండి ఆ పేర. పెద్దలంటే భయం భక్తి గలవాడు, అందుకే మామయ్యను చూస్తే భయపడతాడు. వాళ్ళ అమ్మ అంటే వల్లమాలిన ప్రేమ. అమ్మ పెట్టే గోరుముద్దల కోసం అబద్ధం ఆడైనా ఊరు వెళ్ళటానికి సిద్ధపడతాడు. జున్ను అంటే మహా ఇష్టం. ఆవిరిన 10 రోజుల తర్వాత జున్ను అవదనే విషయం మరచిన అమాయకుడు. ఓకే, ఇక్కడ తర్వాత చూడండి. తన తండ్రి తనను చదివించటం కోసమే వదిలి ఉన్నాడని తెలిసి చక్కగా చదువుకున్న మంచి విద్యార్థి, అందుకే ఉన్నత స్థాయిలో నిలిచాడు. తన తండ్రి తనను చదివించటం కోసమే వదిలి ఉన్నాడని తెలిసి చక్కగా చదువుకున్న మంచి విద్యార్థి, అందుకే ఉన్నత స్థాయిలో నిలిచాడు. ఉన్నత స్థాయిలో నిలిచాడు. సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్, ఈ ప్రశ్నను రాసి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలి. ఓకేనా?